పొలిటికల్ గా ఈ స్టేజ్ లో ఉన్నారు అంటే మీ వెనక అంటే మీకున్న ఇన్స్పిరేషన్ ఎవరు, మిమ్మల్ని మోటివేట్ చేసింది ఎవరు? ఇన్స్పిరేషన్ మోటివేషన్ అంటే నాకు అంత ఇంద్రారెడ్డి గారే అమ్మా. ఓకే. ఎందుకంటే అసలు రాజకీయంగా నాకు మా ఫ్యామిలీ, మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ రాజకీయంగా సంబంధం లేదు. అసలు సర్పంచ్ అంటే ఏంటో తెలీదు, వ్యవస్థనే మాకు టచ్ లేదు. ఓకే. సో అలాంటి ఫ్యామిలీ నుండి ఇంద్రారెడ్డి గారు వైఫ్గా వచ్చిన తర్వాత కొంచెం పరిస్థితి డిఫరెంట్గా అనిపించేది. రోజు వస్తూ పోతున్న వాళ్ళని చూసుకోవడము, ఎవరెవరో రావడము, మాట్లాడడము, లైఫ్ అంటే రోజంతా అట్లా గడిచిపోయేది. అందులో మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దది, మాది చాలా చిన్న ఫ్యామిలీ. ఓకే. నా మా వరకు చూసుకుంటే నాకు ఒక తమ్ముడు, చెల్లెలు. కానీ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో 7 ఆడపడుచులు, 4 వీళ్ళు, 11 చాలా పెద్ద ఫ్యామిలీ. అందులో మా అత్తయ్య మా ఫ్యామిలీనే కాకుండా చుట్టుపక్కల మా చిన్న మామయ్య వాళ్ళ ఫ్యామిలీని కూడా ఓన్ చేసుకునేవాళ్ళు. ఓకే. సో ఏదైనా ఒక పండగ చేసుకుంటే అప్పుడు ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు ఊరు వెళ్తే 100 మేమే అయిపోయే వాళ్ళం. ఫంక్షన్ జరిగినట్టే, ఫంక్షన్ జరిగినట్టు చాలా హ్యాపీగా అందరు కలిసి ఉండేవాళ్ళు. దసరా వచ్చిందంటే చాలా అందరం ఊరు వెళ్ళిపోయే వాళ్ళం, అందరు కజిన్స్ వచ్చేవాళ్ళు, బాగా అనిపించేది. ఇప్పుడు ఒక్కొక్కసారి అది మిస్ అవుతామని ఫీలింగ్ నాకు ఉంటుంది, ఎందుకంటే అప్పుడంతా అందరితో కలిసి ఉన్నాం కాబట్టి. ఆ లెవెల్లో ఉండాలి అని చెప్తుంటాం మా పిల్లలకు కూడా. మనమే కాదు, మన మీ ముగ్గురు అన్నదమ్ములే కాదు, చుట్టుపక్కల ఉన్న కజిన్స్ అందరినీ కూడా మీరు కలుస్తూ ఉండాలి, వాళ్ళని కూడా పిలుస్తూ ఉండాలి, అప్పుడే కదా అనుబంధాలు పెరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటాను, అదే ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో హ్యాపీగా అనిపించేది. సో ఇంద్రారెడ్డి గారు పోయిన తర్వాత అంటే 18 ఆయనతో గడిపిన జీవితం, ఆయన ఆలోచన ఏంటి, ఆయన ఆశయం ఏంటి, ఆయన దేనికోసం తపన పడేవాడు కాబట్టి, ఆయన భార్యగా నేను చూశాను కాబట్టి, ఒక మహిళగా నీకు ఇన్స్పిరేషన్ ఎవరంటే ఇందిరాగాంధీ అని చెప్పాలి. కానీ 24 మా ఆయనను నేను చూశాను, ఆయనలో తపన చూశాను, ఆయనలో ఆరాటం చూశాను, ఆయన కమిట్మెంట్ చూశాను. సో డెఫినెట్గా నేను అడిగేయాలన్నప్పుడు ప్రతిక్షణం ఆయన గుర్తు చేసుకుంటే నేను అడిగేస్తూ ఉంటాను. సో అన్నీ ఆయన నుంచే నేర్చుకున్నారు. అసలు యాక్చువల్గా పాలిటిక్స్లోకి రావద్దు అనుకున్నాను, అంటే అంత ఈజీ ఏం కాదు మా పాలిటిక్స్. అందులో పురుషాధిక్య సమాజం అంటూ ఉంటాం, డెఫినెట్గా ఆషామాషయం కాదు. కానీ ఆ క్షణంలో అడుగు వేయాల్సి వచ్చింది నాకు. అంటే ఇంద్రారెడ్డి గారి ఆలోచన ఏంటనేది నాకు తెలుసు కాబట్టి, ఆయనకి ఏ పని చేస్తే హ్యాపీగా ఉంటుందంటే ఒక రాజకీయంలో ఉండి 10 సాయం చేస్తేనే ఆయనకు సంతోషిస్తాడు. సో ఇంటికి వచ్చాడంటే మా వారు ఒక 10 వేసుకొచ్చేవాడు తినడానికి, సడన్గా వచ్చేవాడు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక్కడు తినకుండా ఒక 10 కూర్చోబెట్టేవాడు, లంచ్కి వస్తే ఒక 10 తీసుకొచ్చేవాడు. అంటే ఆయనకి ఎప్పుడు అట్లా ఉండడం, జనాల్లో ఉండాలి, వచ్చిన వాళ్ళతో కలిసి తినడము, ఉండడము, వాళ్ళతో షేర్ చేసుకోవడము ఏదున్నా కూడా అనేది ఒక సంతోషం, అందులో సంతోషం ఉండేది ఆయనకు. సో నిజంగా నేను జనరల్గా అంటాం, చనిపోయిన వాళ్ళ ఆత్మతృప్తి ఉండాలంటే ఆయనకి ఇష్టమైన పని చేయాలి. ఇష్టమైన పని చేయాలన్నప్పుడు సరే ఇష్టమైంది వండి పెడతాము, సరే పెడతాం, కానీ ఆయనకి ఇష్టమైంది ఏంటి, రాజకీయంగా ఉండి 10 సాయం చేయడం ఒకటే ఆయన అది ఆస్వాదించింది. 18 చూశాను. సో ఆ క్షణంలో అనిపించింది ఎంత కష్టమైనా పర్వాలేదు, నేను అడుగు వేయాలి, వేసి అది చేస్తేనే ఆయనకు తృప్తి, ఆయన ఆత్మతృప్తి ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ అయినా ఒక 8 చనిపోయారు 2000. సో అప్పుడు అనిపించింది అన్నట్టు ఎంత కష్టమైనా అడుగు అటు వేయాల్సిందే, వేస్తూ ఆయనకు తృప్తి ఉండాలంటే ఆ పనే చేయాలని ఒకటి డిసైడ్ చేసుకున్నాను. ఆ సందర్భంలో రాజశేఖర్ రెడ్డి గారు నాకు రావడం, పాలిటిక్స్ అంటే రాజకీయాల కోసమనే కాదు, ఒక బ్రదర్లో నీకు సపోర్ట్ ఉంటానమ్మా అనడం అందులో నిజాయితీగా అనిపించింది నాకు. సరే భగవంతుడు ఒక డోర్ క్లోజ్ చేశాడు, ఒక డోర్ ఓపెన్ చేశాడు. సో ఓపెన్ చేసిన డోర్ ఏమైనా వెళ్ళాల్సిందే, క్లోజ్ అయిన డోర్ ఎలాగో ఓపెన్ కాదు కాబట్టి అందులో ఎలా ఉన్నా అటు నడవాల్సిందని ఆ రోజు అడుగు వేశాను. ఇంతవరకు కొనసాగుతుంది అది.